కృష్ణ గారు, మీరు చెప్పండి, శ్రీకృష్ణ లీలల్లో రాసలీలలు అనేది ఒక ప్రత్యేకమైనది, రసరమ్యమైనది. అయితే శ్రీకృష్ణుడు నిజంగా 16,000 మంది గోపికలతోటి అలా రాసక్రీడలు ఒకే సమయంలో చేశాడా? అంటే అలా చేసిన వ్యక్తి జగద్విఖ్యాతుడిగా ఎలా ప్రఖ్యాతిగాంచాడు? అంటే అందరికీ ఆదర్శం ఎలా, అంటే అందరూ ఆ విధంగా చెయ్యమనా, లేకపోతే అంటే అందులో ఉన్న ఆంతర్యం, ఆ లీలల వెనక ఉన్న రహస్యం? అమ్మా, కృష్ణుడిది ప్రేమతత్వం, లవ్ ప్రిన్సిపల్. అంటే మనం అనుకునే ప్రేమ కాదు. ఈ ప్రాపంచిక సుఖాలు, శారీరక సుఖాలు, ప్రాపంచిక అనుబంధాలు, మమకారాలు, ద్వంద్వాలు, ఈర్ష్యలు, అసూయలు ఇవేవి కావు. వీటన్నిటికీ అతీతంగా జరిగి నిస్వార్థమైనటువంటి నిజాయితీతో, ఇందాక వారు చెప్పారే స్వామివారు చెప్పినట్టుగా, నిజమైన భక్తుడు ఎవరంటే తనకున్న జ్ఞానాన్ని కూడా తను వదులుకోవాలి, ఎటువంటి షరతులు లేకుండా భగవంతుడికి దాసోహం కావాలి. అటువంటి ప్రేమ ఉన్న చోట కృష్ణుడు ఉంటాడు. గోపికలందరూ కూడా అటువంటి ప్రేమని ప్రదర్శించారు. రాసలీలలు అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే ప్రకృతి, పురుషుడు ఏకం కావడాన్ని ప్రతిబింబిస్తుంది రాసలీల. ఇందాక చెప్పానే, భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నప్పుడు ఈ ప్రకృతి, పురుషుడు మమేకం కావడం, తాదాత్మ్యం చెందటం, కలవడం అనే దానికి ప్రతీకగా రాసలీల. గోపికలందరూ కూడా ఆయనతో వయస్సుతో భేదం లేకుండా, సంబంధం లేకుండా, ఎటువంటి అరమరికరు లేకుండా కృష్ణుడితో కలగలిసి ఆడారు, పాడారు, తన్మయత్వం చెందారు. వాళ్ళ అహంకారాన్ని పోగొట్టుకున్నారు. సిగ్గు, లజ్జ, భయం, మమకారం, స్త్రీ పురుష భేదాలు అన్నీ మర్చిపోయారు ఆయన సన్నిధిలో. ఆయనతో ఆడారు, పాడారు, కలిసి తిరిగారు. అలాగే ఎవరికి వాళ్ళు కృష్ణుడు తమ సొంతం అనుకున్నారు. ద్వాపరంలో కూడా వాళ్ళంతా చాలా పొసెసివ్గా కృష్ణుడు నావాడంటే నావాడనుకున్నారు. కృష్ణుడు అందరివాడయ్యాడు. ఈ లవ్ ప్రిన్సిపల్, ఈ ప్రేమతత్వం కృష్ణుడిది. కృష్ణుడి నుంచి మనం అందుకే నేర్చుకోవాలి, ఆయన అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరితోనూ స్నేహం చేశాడు, అందరితోనూ సఖ్యంగా ఉన్నాడు, కానీ ఎవరికి ఎవరు ఏమీ కాదు అన్నట్టు ప్రవర్తించాడు. ఈ డిటాచ్మెంట్ అన్నమాట, మన మీద ఉన్న మమకారాన్ని మనం వదులుకోవడం, ఇది దైవత్వం. ఇది మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. కాబట్టి రాసలీలలు అనగానే 16,000 మంది గోపికలతో తిరిగారు కాదు, వీళ్ళందరినీ కూడా ఆయన తన నీడలుగా భావించాడు, తన ఛాయలుగా భావించాడు, వాళ్లతో ఆడుకున్నాడు. వాళ్ళకి అహంకారాన్ని చంపుకోమని, మమకారాన్ని చంపుకోమని, అందరితో కలిసి బతకమని నేర్పాడు. ఇది కృష్ణుడు.